शुक्लाम्बरधरं विष्णुशेश्वरं नमः चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञं प्रशान्तये ओम श्री गुरुभ्यो नमः रामकृष्णिहान् ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే నేను ప్రతి ఒక్కరికి కూడా కొన్ని వేల మంది కుటుంబాలకి నేను న్యూమరాలజీ కరెక్షన్ అనేది కూడా ఇచ్చాను ఇప్పటి వరకు వాళ్ళు అసలు వెనక్కి తిరిగి చూసుకోకుండా వాళ్ళ జీవితం అనేది కూడా ముందుకు నడిపిస్తున్నారు ఎంతోమంది వ్యాపారాలు సరిగా నడవడం లేదని నా దగ్గరకు వచ్చారు ఆ వ్యాపారంలో మంచి అద్భుతమైన ఫలితాలు నిజంగా కొన్ని కొన్ని విషయాలలో మనం గమనించినట్టయితే ఒక పెద్ద యంత్రం నడవాలన్నా కూడా ఆ యంత్రానికి సంబంధించిన ఒక చిన్న కీ ద్వారానే నడుస్తుందండి ఆ కీయే మీ పేరు గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పటి వరకు ట్రై చేస్తే పర్వాలేదు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి న్యూమరాలజీ అనే ఒక కీని ఒక్కసారి ట్రై చేయండి కోట్ల రూపాయలు పెట్టిన వాహనం అయినా కూడా ఆ కీ లేకపోతే పనిచేయదు ఆ కీయే మీ యొక్క పేరు ఆ పేరును మీరు సరి చేసుకోండి అదృష్టవంతులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే మంగళవారం రోజు కనుక మీరు పుట్టినట్టయితే మంగళవారం రోజు పుట్టి మరియు నేను చెప్పిన తేదీలలో పుట్టినట్టయితే 9వ తారీఖు కానీ 18 కానీ 27వ తేదీలో కానీ ఈ 9, 18, 27 తేదీలలో పుట్టి మంగళవారం రోజు పుట్టిన వాళ్ళు భూమండలంలో చాలా వేల మీద లెక్క పెట్టేంత వాళ్ళే ఉంటారు అంటే తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం జనాభా వచ్చేసి ఒక 12 కోట్లు ఉండవచ్చు ఆ 12 కోట్లు దాదాపుగా ఒక 50 లక్షల మంది కూడా ఉంటారండి కేవలం ఒక 10,000 మంది 5,000 మంది ఉంటారు నేను చెప్పిన తేదీలు 9 కానీ 18 కానీ 27వ తేదీలలో పుట్టినటువంటి మంగళవారం రోజు పుట్టిన వాళ్ళు ఒక్కసారి కనుక మీ పేరుని సరైన కీ ఇచ్చి చూడండి మీకు తప్పకుండా అదృష్టం కలుగుతుంది ఇది నేను చెప్పిన విషయం కాదు మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఈ శాస్త్రాలు కూడా ఏమని చెప్తున్నాయంటే ఈ యొక్క మంగళవారం రోజు పుట్టిన వాళ్ళు మరి నేను చెప్పిన తేదీలు 9, 18, 27 తేదీలలో పుట్టినవారు వీళ్ళు మంచి స్థానంలో స్థిరపడిపోతారు అదేవిధంగా కారణ జన్ములు అవుతారు వీళ్ళు తలుచుకున్న పని ఏదైతే అనుకుంటారో సవ్యంగా చేసుకుంటారు మరి వీళ్ళు చేసే తప్పు పని ఏంటంటే వాళ్ళ పేరు అనేది కూడా సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం ఆ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకున్నారంటే ఇంకా అసలు మీకు తిరుగుండదండి ఎటువంటి సందర్భంలో కూడా ఎవరిని ఒక రూపాయి చేయి చాచి అడిగే పరిస్థితి మీకు జీవితంలో కలగదు అలా కలుగుతుందన్నప్పుడు మీరు తప్పకుండా నన్ను ఆశ్రయించండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా మేము మీకు అందుబాటులోనే ఉంటాము కాబట్టి మీరు మీ పేరు సరైన సంఖ్యాబలంగా మీరు మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా మీరు మంచి ప్రయోజకులు అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు